Hello, Namaste. Present manam Falaknama lo unnamu. So ikkadiki ravadaniki reason entante motham mana whole Bhagya nagaramlo ituvanti alayam matram ledu. Endukante ikkada pratyekata entante Sri Sri Kattamaysamma Mahankali Ammavaru ade vidhanga Ellammavari devasthanam mugguru ikkada velisaru. So Hyderabad mottamlo kuda ekaika gudi idokate. So prati adivaram ganivandi ade vidhanga amavasya roju nijanga ఇక్కడ నుంచి దగ్గర దగ్గర 1 కిలోమీటర్ వరకు భక్తులు పోటెత్తారు, వేల సంఖ్యలో వస్తారు. అదే విధంగా ఎంతమంది భక్తులు వచ్చినా కూడా అన్నదాన కార్యక్రమాలకి నిజంగా ఎంతమంది వచ్చినా అందరికీ ఇక్కడ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. సో మరి ఇక్కడ అంటే ముగ్గురు వెళ్ళడానికి కారణం ఏంది, ఇక్కడ ప్రత్యేకత ఏంది, సో ఈ విషయాలన్నీ ఈ రోజు మనం ఈ యొక్క టెంపుల్ కు సంబంధించినటువంటి శ్రీ బొల్లు జగన్ గారు అదే విధంగా అర్చకులు బొల్లు పవన్ గారు కూడా ఉన్నారు. సో మన గురించి వెయిట్ చేస్తున్నారు. ఒకసారి అక్కడికి వెళ్ళి ఈ గుడి గురించి అసలు ఎప్పుడు నిర్మించారు ఏంటి అంటే గతంలో కూడా దీని గురించి తెలుసుకున్నప్పుడు గత 70-60 సంవత్సరాల కిందట దీన్ని నిర్మించారు, ఇక్కడ వెలిసిందని చెప్పేసి దీనికి చాలా పెద్ద చరిత్ర ఉందని కూడా అంటే తెలిసింది. మరి ఆ చరిత్ర ఏంటో ఒకసారి మనం వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నన్ను ఫాలో అవ్వండి. హలో అండి, నమస్తే. సో ఈ యొక్క ఆలయం అంటే గత ఒక 60-70 ఏళ్ళ క్రిందట దీన్ని నిర్మించడం జరిగింది. ఇంతకుముందు మీకు ఇంట్రడక్షన్లో చెప్పాను, చాలా పెద్ద చరిత్ర కలిగిన చాలా శక్తివంతమైన ఆలయం ఇది. అంటే మనం జనరల్గా అంటే అమ్మవారు అనేసరికి ఏ అంటే గుళ్ళో అయినా ఒక అమ్మవారే కనిపిస్తారు, కానీ ఇక్కడ కట్టమైసమ్మ అదేవిధంగా కాళీమాత అదేవిధంగా ఎల్లమ్మ తల్లి వెలవడం అనేది నిజంగా చాలా ప్రత్యేకమైన విషయం. సో ఈ యొక్క చరిత్ర గురించి మనం తెలుసుకుందాం, ఎందుకంటే తాతల నాటి నుంచి కూడా వాళ్ళే ఈ యొక్క దేవస్థానాన్ని కాపాడుకుంటూ ఈ స్థాయికి తీసుకొచ్చారు. మరి ఎలా తీసుకురాగలిగారు, ఎన్ని ఆటంకాలు ఎదురైనాయి, మరి ఎలా సాధ్యమైంది, ఇంతమంది వేల మంది భక్తులు రావడం ఏంది, అసలు ఇక్కడ అంత పెద్ద శక్తి ఏముంది, అంత పెద్ద ప్రత్యేకత ఏంటి, ఒకసారి ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అండి. సో లాస్ట్ మేము ఫస్ట్ టైం వచ్చినప్పుడు కాళీమాత అని చెప్పేసరికి ఇక్కడికి వచ్చినాం, కానీ ఆ రోజు వచ్చిన రోజు కొన్ని వేల మంది భక్తులు, అసలు ఇక్కడ ప్లేస్ కూడా నాకు తెలిసి సరిపోలేదు. అంతమంది భక్తులు అసలు అన్నదాన కార్యక్రమాలు కానివ్వండి, దర్శనకు వచ్చిన భక్తులు కానివ్వండి, అక్కడ వరకు కూడా మొత్తం ప్లేస్ కూడా సరిపోయినంత భక్తులు ఇక్కడికి ప్రతి ఆదివారం అమావాస్యకు వస్తున్నారు. సో పోయిన అమావాస్యకు మేము వచ్చినప్పుడు షాక్ అయ్యాము. సో ఇక్కడ అసలు ఈ చరిత్ర ఏంది, అమ్మవారి ఆ శక్తి ఏంటి, అన్నీ తెలుసుకుందామని చెప్పి ఈరోజు వచ్చినాము. సో ఒకసారి అసలు ఇది ఎప్పుడు నిర్మించారు, అసలు ఇంత పెద్ద స్థాయికి ఎట్లా తీసుకురాగలిగారు, ఒకసారి ఆ విషయాలు మాకు చెప్తే భక్తులకు కూడా తెలుస్తుంది దీని ఈ చరిత్ర అంటే ఈ యొక్క గుడికి సంబంధించిన చరిత్ర కూడా. మంచి సార్, 1968లో మా నాయనమ్మ ఇక్కడి నుంచి వచ్చేటప్పుడు కాలొక ఇట్లా మెరిసినట్టు మెరిసింది. మెరిసిన తర్వాత అరే ఇక్కడ ఏదో మెరిసినట్టు మెరిసిందని ఆల్రెడీ మా నాయనమ్మ ఇటు కింద పడిపోయింది. పడిపోయిన తర్వాత ఇట్లా చూస్తే అరే మెరిసినట్టు మెరిసింది ఏం కథ అని చూసి మా నాయనని మళ్ళీ పొద్దుగాల తీసుకొచ్చి మా నాయన అప్పుడు అనుకున్నాడు ఇక్కడ అమ్మవారిని నిలబెట్టాలి చేయాలని. ప్లస్ మా నాయన కళలో కూడా రావడం జరిగింది. అట్లా ఒకసారి కాదు 3 సార్లు వచ్చిన తర్వాత ఎక్కడ ఏం సంగతి అని చూసి మా నాయన ఏం చేసిందంటే నేను ఇంతవరకు నా చెయ్యి ఎంతవరకు ఉంటుందో అంతవరకు అమ్మ నేను నీ గుడి కట్టిస్తానని ఫస్ట్ కట్టమైసమ్మ గుడి కట్టియడం జరిగింది. దాని తర్వాత ఏంటంటే కొన్ని రోజుల తర్వాత ప్లస్ శ్రీ మైసకండం మైసమ్మ సేమ్ ఎట్లనే ఉందో కేశంపేట ఎవరైతే విగ్రహం తయారు చేసిండో అతన్ని పిలిపించి ఆ విగ్రహం ఆ రకంగా తయారు చేయించేసి ప్లస్ ఎల్లమ్మ గుడి శ్రీ మైసగండి లేదైతే సేమ్ విగ్రహం ఆ టైప్లో తయారు చేయడం ప్రతిష్టాపన చేయడం కూడా జరిగింది. జరిగిన తర్వాత మా నాయనకి చాలా హింసించారు కొద్దిగా డిపార్ట్మెంట్ వాళ్ళు, రైల్వే డిపార్ట్మెంట్ ఇది రైల్వే జాగ్ అని అది అని ఇదని చాలా ఇబ్బంది పెట్టారు. అయినా కానీ మా నాయన ఏమన్నాడంటే ఆయన ఒక్కటే చెప్పిండు, కూలగొట్టమని చెప్పారు. మా నాయన ఒక్కటే అన్నాడు, అమ్మవారు నా కళలో వచ్చి చెప్పింది నేను ప్రతిష్టాపన చేసినా కూలగొట్టుకుంటే మీరు కూలగొట్టేసుకోరు, మాకు సంబంధం లేదని మా నాయన చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత ఒక కొన్ని వారం రోజులలో పరారకు కూడా ప్లస్ ఈ గేటు ప్లస్ వాళ్ళు రైల్వే డిపార్ట్మెంటే కట్టేయడం జరిగింది. దాని తర్వాత కొన్ని రోజుల తర్వాత అమ్మవారిని ధ్వంసం చేశారు. బోనాల ముందు ఒక వారం రోజుల ముందు బోనాల ముందు ధ్వంసం చేశారు. అంటే ముఖం మీద కలర్ జల్లడం కానీ ప్లస్ ఇంకోటి కొద్దిగా చెయ్యి అది ప్లస్ చేసిన వాళ్ళు కూడా ఎవరు అనేది బయటపడ్డది, చేసింది ఎవరు, ఎందుకు చేశారు, అది కావాలని కొద్ది కుట్రతోనే చేశారు. అదే హిందూ మతస్థులేనా, హిందూ మత్ అని చెప్పలేము. అది అప్పుడు పోలీసు డిపార్ట్మెంట్ వాళ్ళు ఉండండి, అప్పుడు ఈయన చాలామంది కమిషనరు డీజీపీగా చేసి కూడా రిటైర్డ్ అయిపోయాడు. సమైక్య ఆంధ్రలో ఉన్నప్పుడు ఆయన కూడా వచ్చి కమిషనర్గా ఉండే ఏసీపీ వాళ్ళు వచ్చి మేము చేస్తామని చెప్పారు. దాని తర్వాత ఇది ఆల్రగడ్డకి వెళ్ళి తీసుకురావడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ కంప్లీట్గా మనం ఎడ్ చూసిన ఫలక్నం అంటే ఎక్కువ ముస్లిమ్స్ ఉండే ఏరియా, ఎక్కువ ముస్లిమ్స్ తిరిగే ఏరియా, వాళ్ళ ఇంట్లో ఎక్కువ ఉంటాయి. సో ప్రాంతం అంతా వాళ్ళదే కాబట్టి ఇలాంటి ప్రాంతంలో అంటే ఇంత పెద్ద దేవాలయం నిర్మించడం అనేది కూడా అది నాకు తెలిసి చాలా సాధ్యం కాని పని. అట్లాంటిది మీరు సాధ్యం చేశారు. అవును సార్, అది చేసిన తర్వాతనే అది వాళ్ళు ఏం చేశారంటే ఎవరు ధ్వంసం చేశారో డిపార్ట్మెంట్ మనం ఇప్పుడు చెప్పలేము, ఎందుకంటే న్యూస్లో చెప్పలేము. ఇండివిజువల్గా అంటే చెప్పొచ్చు, చేయొచ్చు, ఎవరైంది అనేది. మళ్ళీ దాని తర్వాత ఇక్కడ ఉండే పూజారి మీదనే వేసారు. అప్పుడు వేసారు, అతను జైలుకి పోయిండు. దాని తర్వాత వచ్చేసింది ఇది ఆలగడ్డకలు తీసుకురావడం, ప్లస్ ఇంకోటి దీన్ని ప్రతిష్టాపన చేయడం అన్నా, ప్లస్ పాత గుడి తీయాలని కొన్ని లక్షలతో కూడుకున్న పని. అప్పుడు ఏంటంటే మనిషి దగ్గర ఒక 1000 రూపాయలు 2000 ఉంటే మా గొప్పతనం. ఆ మూమెంట్లోనే 1,20,000 రూపాయలు ఖర్చు అయినాయి. ఎప్పుడైతే మామూలుగా ప్రతిష్టాపన చేసింది ఆ విగ్రహం చేయడానికి, ప్లస్ ప్రతిష్టాపన చేయడానికి, ప్లస్ చేసిన తర్వాత ఇది నా చేయి మీద బొల్లు జగన్ పేరు చేయి మీద ప్రతిష్టాపన చేయడానికి. ఎందుకంటే మా తాత చూసిండు, మా నాయన చేసిండు, ప్లస్ నాకు అప్పచెప్పిండు. నాకు అప్పచెప్పిన తర్వాత నా చేయి మీద ప్రతిష్టాపన, మా నాయన ఇట్లనే ఉంటుండే. ఆ ప్రతిష్టాపన అప్పుడు కూడా చాలామంది భయపడ్డారు, ఎందుకంటే కాళికామాత అంటే మామూలు మాట కాదు. కాకపోతే మేము అంతో 1000 రూపాయలు 2000 మేము ఇవ్వగలుగుతాం, కానీ అమ్మవారి దగ్గర వచ్చి మేము ప్రతిష్టాపన చేయలేమని వాళ్ళు కూడా ఇంకా జరుగుతాయి. నేను ఒకటే చెప్పిన, నేనైతే మంచి పని చేస్తున్నా, కానీ చెడు పని అయితే చేస్తలేను. నేను మంచి పని చేస్తున్నా కాబట్టి నేను ముంగలుండి చేస్తాను. అప్పుడు ఒక 7 రోజులు ఒగ్గులతోని, బ్యాగరులతోని, వీళ్ళ అన్ని కులస్తులతోని, బ్రాహ్మణ్స్ 5 మంది బ్రాహ్మణ్స్, అట్లా 7 రోజులు జరిగింది. జరిగిన తర్వాత ప్రతిష్టాపన చేసి వచ్చిన తర్వాత ఆ రోజు వేల పబ్లిక్, ఎందుకంటే ఇది చాలా పబ్లిసిటీ అయిపోయింది. అరే పలానా దగ్గర గుడిని ధ్వంసం చేసిరు అని చాలా బదలామైంది. అయితే మళ్ళీ ప్రతిష్టాపన చేస్తురని ప్రతిష్టాపన కాగానే మళ్ళీ పబ్లిక్, మళ్ళీ మా బస్సు వాళ్ళు, వేరే బస్సు వాళ్ళు, వాళ్ళంతా వచ్చి బోనాలు సిర్ఫ్ మళ్ళీ అవి 3 రోజులు జాతర, అవి ఇవి 7 రోజులు ప్లస్ అవి 3 రోజులు, మొత్తం 10 రోజులు చేసారు. చేసిన తర్వాత మేము కూడా కొద్దిగా పట్టి పట్టనట్టు కొద్దిగా ఉండుంటిమి. ఉన్న తర్వాత మళ్ళీ ఏంటంటే చాలా ఏంటంటే కొద్దిగా మంది చిల్లరగా చేయడం, అది చేయడము. నాకు కూడా ఏమనిపించిందంటే అమ్మవారు నా చేయి మీద ప్రతిష్టాపన జరిగింది. అమ్మవారు వాస్తవానికి చెప్పాలంటే నాకు ఎన్నోసార్లు కళలు వచ్చింది, ఇక్కడ చుట్టుపక్కల కళలు వస్తుండే, అమ్మవారి కళలు వస్తుండే, చేస్తుండే. నేను అంత పట్టించుకోకపోతుంటే ఏదో అని అన్నట్టు. దాని తర్వాత నేను బిజినెస్లో లాస్ కూడా కావడం జరిగింది. జరిగిన తర్వాత నేను ఒక గురువుని అడిగిన, ఏంది ఏం సంగతి ఇట్లా అంటే, నువ్వు అమ్మవారిని ఇక్కడ తీసుకొచ్చి ప్రతిష్టాపన చేసినావు, మళ్ళీ అమ్మవారికి ధూప నైవేద్యం అది ఉండాలి కదా అని చెప్పిండు. నేను ఎప్పటి నుంచి అయితే నేను అనుకున్నానో అప్పటి నుంచి 24 గంటల దీపం ఉంటుంది. ప్లస్ అనుకోకుండా కూడా అప్పటి నుంచి నేను దీపం ఎప్పుడు 24 గంటలు ఉంటుంది, 24 గంటలు అది ఆరిపోకుండా మీరు చూసుకుంటాం, ఆరిపోకుండా మేము చూసుకుంటాం. అందులో ఇంకోటి ఏంటంటే ప్రత్యేకక ఇంతకుముందు వర్షాలు వచ్చినాయి, ఒక 4 ఏళ్ల క్రితం కరోనా కంటే ముందు వర్షాలు వచ్చినాయి. వర్షాలలో కూడా ఇది మొత్తం ఆ బ్రిడ్జ్ కొట్టుకపోయింది, కానీ ఇక్కడ అమ్మవారి దగ్గరికి ఇంతవరకు వచ్చింది, దీపం మాత్రం ఆరలే. ఆ మూమెంట్లో కూడా మేము వచ్చి దీపం పెడుతుంటే, కరోనాలో కూడా దీపం పెట్టినాం. అన్ని గుళ్ళు బంద్ ఉంటాయి, కానీ భక్తులు రానియకపోతుంటే 24 గంటలు దీపం వెలుస్తుండే. ఒక 7 ఏళ్ళ నర్ధం నుంచి మేము కూడా రెగ్యులర్గా అన్నదానం చేయడము, అది చేయడము, కొద్దిగా పబ్లిసిటీ కావడం. మరి ఇక్కడ అమ్మవారు అంట, కాళికామాతను అంట, అది ఇదని పబ్లిసిటీ అయింది. ప్లస్ ఇప్పుడు ఏంటంటే నేను ఒక 3 ఏళ్ళ నుంచి, ఎందుకంటే పబ్లిక్ పెరుగుతుంది, నేను అందరితో ఈడైతే నేను పూజ చేయలేను. ఎందుకు చేయాలంటే ఈడ చేస్తుంటే మళ్ళీ వేరే వాళ్ళకు ఇబ్బంది జరుగుతుంది, వాళ్ళు వచ్చి నాతో మాట్లాడుతుంటే నేను మాట్లాడలేను. కాబట్టి అప్పటి నుంచి మా అబ్బాయికి అప్పచెప్పినాను, బయట పనులు ఏమున్నా ఏం చేసినా నేను బయట పనులు చూసుకుంటాను, ప్లస్ ఏదైనా గుమ్మడికాయ కానీ కొట్టేది ఏదైనా మెయిన్ ఉంటే అప్పుడు నేను ఈడొచ్చి చేయడం జరుగుతుంది. దాని తర్వాత ఇప్పుడు మా అబ్బాయి చేస్తుండు. ఆదివారం నాడు అభిషేకం జరుగుతుంది, ప్లస్ మంగళవారం పబ్లిక్ ఉంటుంది, శుక్రవారం పబ్లిక్ ఉంటుంది. ప్రతిరోజు చూడండి మినిమం ఒక 200 నుంచి 300 పబ్లిక్ ఉంటుంది. అదే ఆదివారం నుంచి 1500 నుంచి 2000 పబ్లిక్ ఆదివారం రోజు ఉంటుంది. ప్లస్ అమాస రోజు తమరు చెప్పినట్టు అసలు ఇక్కడ నిలబడడానికి కూడా జాగ దొరకదు. తమరు చెప్పినట్టు ఎందుకంటే మీరు లోపల నుంచి మీరు చూడవచ్చు. మేమైతే అప్పుడు మా పనుల్లో మేమున్నాం, మీరు చూసిరు, మీరు ఇంకోటి చేసిరు, కానీ నిలబడడానికి కూడా ఇక్కడ జాగ దొరకదు. అసుంటి ఫోర్పుల్ ప్లస్ ఇంకోటి ఏంటంటే అనుకున్న వాళ్ళకు అనుకున్న కోరికలు ఏవైతే ఉంటాయో ఆ కోరికలు నెరవేరుస్తాయి. ఉదాహరణకు ఈ సార్ ఉండు రిటైర్మెంట్ ఆర్టీఓ ఆఫీసర్ సార్, వీళ్ళ అల్లుడు వీళ్ళ మన్మడు ఎన్నో గుళ్ళు తిరుగురు ఏమో చేసిరు. ఒక్క నెల ఆ అబ్బాయి వచ్చి ఇక్కడ టెంపుల్ కాడ ఒక కొబ్బరికాయ కొడితే ఈరోజు ఎక్కడ లండన్లో ఉన్నాడు ఇప్పుడు అబ్బాయి. ఏంటండి ఒకసారి ఆ ఎక్స్పీరియన్స్? ఇప్పుడు మేమైతే ఒక 1 year నుంచి రావడం జరుగుతుంది. ఫస్ట్ మా మనవడు స్టడీ పర్పస్లో లండన్ పోవాలనుకున్నాడు. ఫస్ట్ మంత్ ఇక్కడ రాగానే తనకి వీసా వచ్చేసింది. వీసా వచ్చి ఇప్పుడు అక్కడే ఉన్నాడు. నాకైతే చాలా బాగుంది. అయితే ఎవ్రీ అమ్మవారు ఎప్పుడు అప్పుడు వస్తున్నాడు ఆయనకి. ఈరోజు కూడా అసలు పిలిచిన ఏమి వచ్చేసింది అన్నట్టు. ప్రతి అమావాస్యకు వచ్చి మేము ఇన్నే ఉంటాం, సేవ చేసిపోతాం మేము. థ్యాంక్ యూ. ఆ రకంగా జరుగుతుంది సార్. ప్లస్ ఇంకోటి ఏంటంటే నేను ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అనుకో దాతలు ఇప్పుడు అంతో ఇంతో దాతలు ఇస్తారు షెడ్ గురించి కానీ సీసీ కెమెరాల గురించి కానీ. ఇంతకుముందు అయితే చాలా అది ఉండే. ఇప్పుడు ఏంటంటే సీసీ కెమెరాలు కానీ ప్లస్ వాటర్ది కానీ సప్లై కానీ వాళ్ళకి ఏంటంటే వచ్చిన భక్తులకు వండుకున్నా చేసుకున్నా వాళ్ళకి ఎన్ని సవలతులు అంటే అన్ని సవలతులు ఇస్తాం. ప్లస్ ఏంటంటే ఇంతకుముందు గొడవలు అవి జరుగుతుంటే ఇప్పుడు గొడవలు కాకుండా కూడా మాకు ఏంటంటే రైల్వే డిపార్ట్మెంట్ ఒకటి సపోర్ట్ చేస్తుంది, ప్లస్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా సపోర్ట్ చేస్తుంది. వచ్చిన భక్తులు కూడా మాకు సపోర్టు ఇస్తారు. ఆర్థికంగా కూడా ఇంత అందుతుంది. ఇప్పుడు జిహెచ్ఎంసీ వాళ్ళు కూడా ఇప్పుడు మాకు పోయిన నెల నుంచి జిహెచ్ఎంసీ వాళ్ళు కూడా మాకు కొద్దిగా సపోర్ట్ చేస్తారు. ఇంకా మీరు ఇంకా ఇంప్రూవ్మెంట్ చేరి మా సహకారాలు అందిస్తామని ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది. అలా పెద్ద ఎత్తున చేయాలనుకుంటున్నాం. పెద్ద ఎత్తున చేయాలంటే కూడా ఆర్థికంగా కూడా ఉండాలి కదా. కానీ ఇప్పుడు అయితే సపోజ్ ఇప్పుడైతే మీరు చూసినట్టు వేల పబ్లిక్ వస్తుంది. అమ్మవారు కోరుకున్న కోరికలు తీరుతున్నాయి. వాళ్ళు భక్తులు అయితే వస్తారు సార్. ఇప్పుడు ఏంటంటే మా అబ్బాయికి ఏంటంటే నేను బయట తిరగడంలో మా అబ్బాయికి అప్పచెప్పిన మా అబ్బాయి చూస్తాడు. ఓకే, ఇది అంటే ముస్లిమ్స్ ఏరియా కదా. అంటే అంటే గతంలో ఈ భాగ్యనగరంలో మత విధ్వంసాలు చాలా ఉండే. మరి అట్లాంటిది అవన్నీ ఎట్లా ఎదుర్కొన్నారు? అంటే వాళ్ళు వచ్చి మీకు ఆటంకాలు ఏం కల్పించలేదా? ఆటంకాలు కలిగించారు చేసినా కానీ మాకేంటంటే అమ్మవారి ఒక శక్తి ఉంది. నేను ఇప్పుడు ఏంటంటే నేను అమ్మవారి దగ్గర నిలబడి నేను చెప్పడం ఏంటంటే ఆ శక్తి మాకు కలిగించింది. మేము ఏది మాట్లాడినా మేము వాళ్ళతో మంచిగానే మాట్లాడతాం, చేస్తాం అన్న మీరు కూడా అది ఇది అని. వాళ్ళు కూడా ఏంటన్నా చలో అన్న చేయండి చేయండి. వాళ్ళు కూడా వచ్చి దర్శనాలు చేసుకుంటారు. ప్లస్ ఇంతకుముందు కూడా టోప్ పెట్టుకొని వస్తుంటే కూడా టోప్ పెట్టుకోకూరి వచ్చి వీడ ఉన్న వాళ్ళు కూడా ఏం చెప్తుంటే వచ్చి దర్శనం చేసుకొని పోండి, కానీ టోప్ పెట్టుకోకపోకండి, దర్శనం చేసుకుంటారు. ముస్లిమ్స్ కూడా వస్తారు. ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళు కూడా మేము సాల్వ్ చేస్తాం, వాళ్ళు మాకు సాల్వ్ చేస్తారు. ఇప్పుడు ఆ టెన్షన్ మాత్రం లేదు. ఇప్పుడు ఈ అమ్మవారి టెంపుల్ దగ్గర, వేరే దగ్గర చుట్టుపక్కల ఉండొచ్చు కానీ ఈ అమ్మవారి టెంపుల్ దగ్గర అసంటి లేదు. అంటే గత అమావాస్య రోజు వచ్చినప్పుడు మీరు అన్నట్టు 2-3 వేల మంది వచ్చారు. అంతమందికి అంటే అన్నదాన కార్యక్రమం చేయడం అనేది అది నాటే జోక్, అది చిన్న విషయం కాదు. అంటే ఎంతమంది వచ్చినా కూడా అంతమందికి మీరు పెడుతూనే ఉన్నారు, వస్తూనే ఉన్నారు, పెడుతూనే ఉన్నారు సాయంత్రం వరకు. అసలు ఎట్లా అంటే ఎవరిదైనా సహకారం ఉందా లేకుంటే అది కూడా మీ సొంత జీవుల నుంచి చేస్తున్నారా? ఇంకోటి స్టార్టింగ్లో అంటే సహకారం లేకుండే సార్. మేము స్టార్టింగ్లో చేసినప్పుడు సహకారం లేకుండే. నువ్వు వాస్తవానికి చెప్పాలంటే నా పే మీద సొమ్ము కూడా నేను గిరిబెట్టినోని టైంలో లేనప్పుడు బ్యాంకులలో పెట్టి 5 నెలలకు 6 నెలలకు ఇడిపించుకున్న రోజులు కూడా ఉన్నాయి. ఆ మూమెంట్లో 50 కిలోలు వేసి పిలిచి పిలిచి పెట్టిన రోజులు ఉన్నాయి. ఈరోజు అన్నము ఇంకా అవుతుంది అమ్మ అంటే ఇంకా అయిపోతుందమ్మ అంటే కూడా తయారు చేయి అన్న ఉద్దేశం అనుకున్నారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే దాతలు కూడా కొద్దిగా ముందుకు వస్తారు సార్. ఇప్పుడు ఈ మూమెంట్లో దాతలు కూడా వాళ్ళు కూడా ఏంటంటే ఒకసారి డైరెక్ట్ వచ్చి ఒకటేసారి వాళ్ళు ఇస్తలేరు. వాళ్ళు ఫస్ట్ దర్శనం చేసుకుంటారు, చేస్తారు. వాళ్ళకు మంచి అనిపించిన తర్వాతనే వాళ్ళు బియ్యం కానీ కూరగాయలు కానీ అది కానీ వాళ్ళకి తోచింది 500 ఒకటి ఇస్తారా, 50 ఒకటి ఇస్తారా, 1000 ఒకటి ఇస్తారా, వాళ్ళ ఇష్టంతో వాళ్ళు ఇస్తారు. మేము ఏ రోజు కూడా ఎవరిని డిమాండ్ చేసింది లేదు, చెయ్యం కూడా, డిమాండ్ కూడా చెయ్యం. సో నెక్స్ట్ అంటే దీనికి ఇంకా టెంపుల్ ఏమైనా కట్టించబోతున్నారా? ఆ కార్యక్రమాలు అంటే ఎవరైనా ముందుకు వస్తున్నారా టెంపుల్ కట్టిద్దామని సాయం చేద్దామని చెప్పేసి, లేకుంటే ఎప్పుడు ఇలానే ఉంచుతారా అసలు ఏంటని? ఒకటి అమ్మవారి పైన స్లాబ్ కానీ షెడ్ కానీ ఉండదు సార్, ఓపెన్ ప్లేస్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు వర్షాలు పడితే కొద్దిగా నీళ్ళు లోపలికి వస్తున్నాయి. ఆ చుట్టుపక్కల ఒకటి షెడ్ వేయాలని ఆలోచన ఉంది, ప్లస్ ముందరికి ఒక షెడ్ వేయాలని ఆలోచన ఉంది. కాకపోతే ఏంటంటే అమ్మవారు 3 గుళ్ళు మాత్రం ఓపెనే ఉంటాయి. ఓకే అండి, థ్యాంక్ యూ.